నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు న్యాయవాది అలాగే సీనియర్ న్యాయవాది అనేటువంటి పత్ల రామకోటేకర్. ఈరోజు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే సౌజన్య గారు. రామకోటే గారు, స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి సీమెల్ సంస్థ ప్రతిధి అయినటువంటి భాస్కర్ ప్రసాద్ గారికి సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది. అండ్ అలాగే కొన్ని రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు కూడా దాని నుంచి మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్టుగా మనం చూసాము. మధ్యంతర బెయిల్ కూడా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. సో మరి ఈ ఒకరి తర్వాత ఒకరికి ఈ బెయిల్ రావడం అనేది ఏదైతే ఉందో, రాబోయేటువంటి రోజుల్లో తీర్పుని వాయిదా పెట్టారు. నవంబర్ 8నో లేకపోతే 9నో తీర్పు వెలువరిస్తాము అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు వారు. అంటే ఆ తీర్పు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి పాజిటివ్ గానే ఉండేటువంటి అవకాశం ఉంది అంటారా, అసలు ఏమంటారు? సుజన్య గారు, ఈ రోజు మనం ఒకసారి ఆలోచించినట్టయితే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి బెయిల్ ఇంటిరిమా బెయిల్, ఈరోజు ఎంఈఎస్ భాస్కర్ ప్రసాద్ గారికి కూడా మొదట్లో ఇంటిరిమా యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారు. దానికి ముందు ఆయన రిమాండ్ చేస్తూ ఏసీబీ కోర్టుకి పోలీసు వారు రిమాండ్ పెడితే ఆ రిమాండ్ ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది. దాని మీద సిఐడి వారు హైకోర్టుకి వెళ్తే రిమాండ్ సమర్థించడం జరిగింది. అక్కడ భాస్కర్ ప్రసాద్ గారు యాంటిసిపేటరీ బెయిల్ వేసిన నేపథ్యంలో డిస్మిస్ చేయడం జరిగింది. దాని మీద వారు సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ అనేది మధ్యంతర బెయిల్గా ఇంటిరిమా బెయిల్ ఇవ్వటం, దాని తర్వాత ఇప్పుడు ఆ బెయిల్ని ఒక టైంని కూడా అన్లిమిటెడ్ చేసి రెగ్యులర్గా చేశారు యాంటిసిపేటరీ బెయిల్ని. ఇప్పుడు ప్రధానంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు చూస్తే మొత్తం 37 మంది ముద్దాయిలు, అందులో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కూడా ఫస్ట్గా మనం పరిగణలోకి చూసినట్లయితే మనం చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇంటిరిమా బెయిల్ ఇచ్చారు. ఆ బెయిల్ని ఈ భాస్కర్ గారు ప్రసాద్ గారి నేపథ్యంలో కనిపిస్తూ వచ్చినట్లయితే ఈయనకు కూడా రేపు 10వ తారీఖు రెగ్యులర్ బెయిల్ మీద ఆర్డర్స్ ఆర్గ్యుమెంట్స్ ఉంది. సో ఈయనకు కూడా అందులో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి ముందు స్పెషల్ పిటిషన్ మీద ఎఫ్ఐఆర్ రద్దు చేయాలి అని ఏదైతే గౌరవ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారో అది చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వచ్చిన నేపథ్యంలో ఈరోజు డివిజన్ బెంచ్లో ఆ తీర్పు పెండింగ్ ఉంది. సో ఇప్పుడు మనం ఈ కేసు మొత్తం మీద చూస్తే 16 మందికి, అంటే 8 మందికి యాంటిసిపేటరీ బెయిల్, 8 మందికి రెగ్యులర్ బెయిల్ ప్రధాన నిందితులకి స్కిల్ డెవలప్మెంట్ కేసులో వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ లీగల్ అనాలిసిస్ ప్రకారంగా చూస్తే, మనకున్న బెయిల్ పారామీటర్స్ ప్రకారంగా చూస్తే రేపు ఇంటిరిమా బెయిల్ రెగ్యులర్గా అవడానికి అవకాశం ఉంది. ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కేసులో కనుక రీనికి వస్తే అది ఏ బెయిల్తో కూడా సంబంధం ఉండదు. ఇప్పుడున్న పీటీ వారెంట్లు కానీ మిగతా కేసుల్లో కానీ అన్నింటిలో కూడా ఆయనకి ఏకపక్షంగా రిలీఫ్ వచ్చినట్టుగా భావించాల్సి ఉంటుందనేది నా అభిప్రాయం. ఓకే. సో అలాగే ఆ ప్రసాద్ గారు అయితే ఆగస్టు ఆయనకి బెయిల్ ని ఇప్పుడు ఇంకా కొనసాగిస్తున్నట్టు, సేమ్ అదే షరతులను విధించినట్టుగా కూడా కోర్టు తెలిపింది. అంటే ఎందుకనంటే ప్రసాద్ గారు విచారణకి సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి విధంగా. సో అంటే ఈ పరిణామాలు అనేటువంటివి కనుక మనం చూసుకున్నట్లయితే ఈ వాయిదా ఈ 8 గానీ, అంటే నవంబర్ 8 గానీ 9 గానీ వచ్చేటువంటి అవకాశం ఉందా? మళ్ళీ దీన్ని ఏమైనా వాంటెడ్లీ వాయిదా వేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అనుకోవచ్చు అంటారు. సౌజన్య గారు, కామన్ గా చూస్తే ఏ బెయిల్ ఇచ్చినా కోర్టు ముఖ్యంగా ఇంపోజ్ చేసే కండిషన్ ఏంటంటే సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు, అదే విధంగా విచారణకి కోఆపరేట్ చేయాలి, న్యాయ ప్రక్రియకి న్యాయ మనకున్న దానికి ఎక్కడ కూడా విఘాతం కలిగించకుండా సపోర్ట్ చేయాలి. అందుకని ఒక భాస్కర్ ప్రసాద్ గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే ఆ యొక్క ఏదైతే కండిషన్స్ ఉన్నాయో వాటికి అనుగుణంగా నడుచుకుంటే బెయిల్ కంటిన్యూషన్ చేస్తారు. ఏదైనా కండిషన్స్ ని రెగ్యులర్ బెయిల్ అయినా సరే విఘాతం చేస్తే బెయిల్ ని డిస్మిస్ మళ్ళా రద్దు చేసే అధికారం కూడా కోర్టుకు ఉంది. అందుకని టర్మ్స్ అండ్ కండిషన్స్ ని ముందు ఫాలో అవడం అనేది ముద్దా యొక్క ప్రాథమిక బాధ్యత. అందుకని ఇప్పుడు బెయిల్ రిలీఫ్ వేరు, మనకి స్పెషల్ లీవ్ పిటిషన్ ఉన్న రిలీఫ్ వేరు. స్పెషల్ రివ్యూ పిటిషన్ లో ఉన్న రిలీఫ్ వస్తే మొత్తం కేసు మొత్తానికి కూడా వాళ్ళ మీద కేసు ఉండదు, ట్రయల్ ఉండదు, బెయిల్ ఉండదు, పూర్తి ట్రయల్ రిలీఫ్ వస్తుంది. అందుకని చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడు పెట్టిన 6 కేసుల్లో ఒక్క అంగళ కేసుని మినహాయిస్తే అన్ని కూడా 5 కేసులు కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన తీసుకున్న విధానపరమైన నిర్ణయాల్లో భాగంగా అవినీతి ఆరోపణలు వచ్చినాయి. కాబట్టి వాటన్నిటికి కూడా కాంపిటెంట్ అథారిటీ ఎవరైతే ఉన్నారో గవర్నర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలా. దానికి మనం చట్టం కూడా సెక్షన్ 17A ప్రకారం పార్లమెంట్ చేసే చట్టం ప్రకారం పర్మిషన్ తీసుకోవాలా, లేని పక్షంలో ఎఫ్ఐఆర్ రద్దు చేయాలా. మనకు సెటిల్ అపోజిషన్ కానీ పార్లమెంట్ కానీ చదువుతుంది, కాబట్టి స్పెషల్ పిటిషన్ లో కూడా ఆయనకు అవకాశం ఉందనేది నా భావన. అందుకని అందులో భాగంగా ఖచ్చితంగా రేపు స్పెషల్ పిటిషన్ లో వారికి అవకాశం వస్తుందనేది నేను భావిస్తా ఉన్నాను.
సో అలాగే ఈ స్కిల్ డెవలప్మెంట్ డిప్యూటీ సీఓగా పనిచేసినటువంటి యూపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి అపర్ణ గారి పరిస్థితి ఏమంటారు? ఆవిడకి కూడా ఈ కేసులు మళ్ళీ ఎవరైనా ఇరిగించేటువంటి అవకాశం ఉంది అంటారా? ఆవిడ ఆయన భర్తే కదా ప్రసాద్ గారు, భాస్కర్ ప్రసాద్ గారు. అంటే ఇందులో ఈ కేసు మొత్తంలో మనం చూస్తే రోల్అప్ ఎక్యూజ్డ్, రోల్అప్ ఆఫీసర్స్ అనేది మనం చూడాలి. ఇందులో ప్రధానంగా చూస్తే ఆమె కాదు, ఇప్పుడు మనం చూస్తే ప్రేమచంద్రారెడ్డి గారు ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్, అజయ్ కళం రెడ్డి గారు ఉన్నారు ఆటి ఆర్థిక కార్యదర్శి, నిధులు మొత్తం కూడా ఆయనే మంజూరు చేసింది. ఐవీఆర్ కృష్ణారావు గారు ఉన్నారు, వారు చూస్తే ప్రధాన కార్యదర్శి, జీవోలు మొత్తం కూడా జారీ చేసిన వారే. వీళ్ళందరూ కూడా అక్కడ ఎక్కడా కూడా వాడు ముద్దాయిలు చేయకుండా ఉండటం అనేది కొంత ఇన్వెస్టిగేషన్ లో మనకు లోపం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ వాళ్ళందరూ కూడా రికార్డులోకి తేవాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళ ముద్దాయిలో చూపిస్తారా, సాక్షులతో చూపిస్తారా అనేది కూడా ఈ యొక్క దర్యాప్తు సంస్థ యొక్క బాధ్యతగా ఉందనేది మనం చూస్తా ఉన్నాం. చేయనప్పుడు వాళ్ళ యొక్క దర్యాప్తులో లోపాలు కనిపిస్తా ఉంటే అది కేసుకు కూడా విఘాతం కలిగించింది. సో అంటే ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి తీర్పు వాయిదా పడిందో అది ఇప్పుడు వెలువరించేటువంటి అవకాశం ఉంది అంటారా, లేకపోతే మళ్ళీ వాయిదా తీసుకుంటారా, అంటే ఏం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు? స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధించి వాయిదా అనేది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి బెయిల్ పిటిషన్ అనేది 10వ తారీఖు జరుగుతుంది స్కిల్ డెవలప్మెంట్ కేసులో రెగ్యులర్ బెయిల్ సంబంధించి. ఇప్పుడు మనకి స్పెషల్ పిటిషన్ వచ్చేటప్పుడు రిజర్వ్ లో ఉంది, రిజర్వ్ లో ఉన్నటువంటి కేసుని వాళ్ళు రేపు రిజర్వ్ అనేది నెల ఒక నెల లోపల ఆర్డర్స్ ని ప్రొనౌన్స్ చేస్తారు సాంప్రదాయంగా. దానికి రూల్ ఏం లేదు, దానికి సెక్షన్ లో నిర్దేశించింది లేదు. ఒకవేళ చేయని పక్షంలో దాన్ని టైం టు టైం రీజన్ చూపించుకొని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మనం గతంలో కనుక చూస్తే స్వలింగ సంపర్కం కేసు అనేది ఏప్రిల్లో రిజర్వ్ చేసింది, ఆ ఏప్రిల్లో ఆర్డర్స్ రిజర్వ్ చేసిన కేసు అక్టోబర్లో చెప్పారు. అక్టోబర్లో అంటే 6 నెలలు టైం తీసుకుంది. దాని మీద సిద్ధార్థ లూత్రా గారు కూడా ఒక ట్వీట్ చేశారు. ఏమని చేశారంటే మనకు చిన్నప్పుడు రామాయణం అనేది మనకు ఆదర్శంగా తీసుకుంటాము, పిల్లల ఇప్పుడు గురువులు బోధిస్తారు, అందులో మంచి క్యారెక్టర్ గతంలో ఆదర్శంగా తీసుకుంటాం, ఇప్పుడు చెడు క్యారెక్టర్ని తీసుకుంటున్నాం కుంభకర్ణుడు క్యారెక్టర్ని అన్నారు. అంటే దాన్ని ఉద్దేశించి ఆయన అన్నారు. 6 నెలలు కోర్టు రిజర్వ్ లో ఉన్న ఆర్డర్స్ చెప్పకపోవటం వల్ల ఈ ఒక తీర్పు సకాలంలో రాకపోతే వారికి జరగాల్సిన న్యాయం ఆలస్యం అవటం వల్ల అన్యాయం జరిగినట్టుగానే భావించాలా, అది సుప్రీంకోర్టు యొక్క ప్రిన్సిపల్ కూడా, జస్టిస్ ఇస్ డిలే జస్టిస్ ఇస్ డినైడ్. అందులో భాగంగా రిజర్వ్ అన్నాక మీరు మీ ఇష్టం వచ్చినట్టు టైం టు టైం అది 5 నెలలు 6 నెలలు కుంభకర్ణుడు లాగా నిద్రపోకూడదు, త్వరితగతంగా తీర్పు చెప్పాలి అనే భావనలో వారు ట్వీట్ చేశారు. అందుకని ఈ తీర్పును కూడా సకాలంలో చెబుతారని భావిస్తున్నాం. 1 మంత్ లో అంటే రామకోటి గారు అసలు ఆల్రెడీ తీర్పు ఏం చెప్పాలని చెప్పేసి డిసైడ్ అయిపోయిన తర్వాత కూడా ఎందుకు ఇలా రిజర్వ్ చేయడం లేదంటే తీర్పుని వాయిదా వేయడం వల్ల అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటారు? కొన్ని కేసుల్లో రాజ్యాంగపరమైనటువంటి సంక్షోభం తలెత్తుతూ ఉంటుంది, కొన్ని రాజ్యాంగపరంగా కొత్త భాష్యం చెప్పాల్సి వస్తూ ఉంటుంది. సుప్రీంకోర్టులు కూడా కొన్ని కేసుల్లో కొత్త భాష్యాన్ని కింద దిగు స్థాయి కోర్టులు చెప్పాల్సి వస్తూ ఉంటుంది. సౌజన్య గారు ఇందులో మీరు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారి మీద 2 రకాలైనటువంటి యాక్ట్ల మీద కేసులు పెట్టారు. ఒకటి అవినీతి నిరోధక చట్టానికి సంబంధించి సెక్షన్ 13(2) రెడ్ విత్ 13(1) సిడి అనేది 2 సెక్షన్లు. తర్వాత మిగతా 8 సెక్షన్లు కూడా చూస్తే ఐపీసీ సంబంధించింది, 409 కానీ 420 కానీ 166 కానీ 167 కానీ మనకి చాలా సెక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 8 సెక్షన్లు దాకా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూస్తే ఐపీసీ సంబంధించి. ఇప్పుడు 17A గురించి డిస్కషన్ దేని మీద జరుగుతుంది? అవినీతి నిరోధక చట్టానికి సంబంధించి జరుగుతుంది. మరి అవినీతి నిరోధక చట్టంలో ముందస్తు పర్మిషన్ తీసుకోవాలా లేదా గవర్నర్ గారి దగ్గర నుంచి తీసుకుంటే ఏంటి, ఎఫ్ఐఆర్ రద్దు అవ్వాలా లేదా అనేది జరుగుతుంది. మరి ఎఫ్ఐఆర్ లో అవినీతి నిరోధక చట్టానితో పాటు ఐపీసీ సెక్షన్స్ కూడా ఉన్నాయి కదా. అవినీతి నిరోధక చట్టానికి అవినీతి నిరోధక సంబంధించిన చట్టానికి ఒక భాష్యం చెప్పినప్పుడు మరి వాట్ అబౌట్ ఐపీసీ సెక్షన్స్? ఐపీసీ సెక్షన్స్ అనేది 409 ఉంది, అది 10 సంవత్సరాలు లైఫ్ ఇంప్రిజన్మెంట్ సెక్షన్. దానికి సంబంధించి సుప్రీంకోర్టు చెప్పాలి కదా, దాంట్లో ముందస్తు పర్మిషన్ తీసుకోవాలా లేదా. దానికి సంబంధించి మనం చూస్తే సెక్షన్ 197 సిఆర్పిసి అని ఉంది. 197 సిఆర్పిసి ఏం చెబుతుందంటే అవినీతి నిరోధక చట్టానికి సంబంధించి ఐపీసీ సెక్షన్స్ ఆపాదించినప్పుడు అందులో పర్మిషన్ అనేది ఆఫ్టర్ ఫైలింగ్ ఆఫ్ ద షార్జ్షీట్, టేకింగ్ ఇన్ టు కాగ్నిజెన్సీ, ఛార్జ్షీట్ ఫైల్ చేసినాక కాగ్నిజెన్సీ తీసుకునే సమయంలో ప్రాసిక్యూషన్ కి అనుమతించాలా లేదా అనే సందర్భంలో గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలనేది ఆ సెక్షన్ లో చెబుతుంది 197. ఇక్కడేం చెబుతుంది,
ఇక్కడ ఏం చదువుతుంది, బిఫోర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ఎఫ్ఐఆర్ రైట్ టు స్టార్టింగ్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ రైట్ టు స్టార్టింగ్ ఆఫ్ ద ఎంక్వైరీ. సో ఇన్వెస్టిగేషన్ కానీ ఎంక్వైరీ కానీ ఎఫ్ఐఆర్ కానీ కట్టే ముందే పర్మిషన్ తీసుకోవాలనే మనకి అవినీతి నిరోధక చట్టంలో చదువుతుంది. ఐపీసీ సెక్షన్ లో చదువుతుంది ఛార్జ్షీట్ ఫైల్ చేసినాక అంటుంది. అప్పుడు ఈ లోపల ముద్ద ఎక్కడ ఉంటాడు, ఛార్జ్షీట్ ఫైల్ చేసినాకంటే బెయిల్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఐపీసీకి అవినీతి నిరోధక చట్టానికి సంబంధించి యాంబిగ్యూటీ ఉంది. ఈ యాంబిగ్యూటీ మీద మార్గదర్శకాలు ఏమి ఇస్తుంది, ఈ తీర్పులో ఏం జరుగుతుంది అనేది ప్రధానమైనటువంటి అంశం కాబట్టి కేసు రిజర్వ్డ్ అన్నారు. అందుకని డివిజన్ పెంచి ఒకవేళ ఏదన్నా వాళ్ళ మధ్య కొంత యాంబిగ్యూటీ ఉన్నా, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద ఒపీనియన్స్ ఉన్నా, ఒక నిర్ణయానికి రాలేకపోయినా, వారు ఇంకా కొంత టైం తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఉన్న నేపథ్యంలో దీన్ని రిజర్వ్డ్ అన్నారనే నా భావన. ఓకే, సో అంటే ఈ ఈ రెండు మూడు రోజుల్లో కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఏదైతే తీర్పును రిజర్వ్ చేశారో, వాయిదా వేశారో, అది వెలువరించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అనుకోవచ్చు అంటారా? అసలు ఎలా ఉందంటారు సిచ్యువేషన్ లీగల్ వైజ్ గా? వాళ్ళు కంక్లూజన్కి వస్తే తీర్పుని చెప్తారు, ఒక అభిప్రాయానికి వస్తే. ఇద్దరు ఇప్పుడు జరుగుతున్న స్పెషల్ పిటిషన్ ఎవరి దగ్గర ఉందంటే డివిజన్ బెంచ్ దగ్గర ఉంది. ఇద్దరు జడ్జీలు చెప్తారు, త్రివేది గారును ఆయన ఇంకొక జడ్జి గారు వచ్చి భట్టి గారు, వాళ్ళిద్దరు అనిరుద్ బోస్ త్రివేది అని ఇద్దరు జడ్జీలు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఏకాభిప్రాయానికి రావాలా జడ్జిమెంట్ చెప్పేటప్పుడు. భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు ఇద్దరు రెండు రకాల అభిప్రాయాలు వచ్చినప్పుడు జడ్జిమెంట్ అనేది ప్రొలాంగ్ అవుతా ఉంది. ఒకవేళ ఏకాభిప్రాయానికి వచ్చారనుకోండి తీర్పుని చెప్పడానికి అవకాశం ఉంది. వాళ్ళు ఇద్దరు బోత్ ఆర్ కేమ్ టు ద కంక్లూజన్ ఆర్ నాట్,